జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెహ్రూ పార్క్ రోడ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులకు వాహనాల నుండి తరలి వెళ్లిన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఇన్ని రోజులుగా ప్రజాసేవలో ఉన్నామని, అనేక సేవా కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. ఎంపీగా గెలిపిస్తే ప్రతి క్షణం అందుబాటులో ఉండి పనులు చేస్తామన్నారు. ప్రదర్శన అనంతరం నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, తేజ అధినేత ఆచార్య, కోదండరాం, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఒక నినాదం నడుస్తున్నది, కారు 16 అని. కారు 16 సార్కే ముడతాయి, మనకు వచ్చేటి లేవు. కానీ మన ఓటు సార్కు ముట్టాయి, మన ఓటేస్తాయి. మన బతుకు కోసం మనం ఓటేసుకుందాం ఈసారి అని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. ఈసారి ఓటు మన బతుకు కోసం, ఈసారి ఓటు మన నౌకరి కోసం, ఈసారి ఓటు మన వ్యవసాయాన్ని బాగు చేసుకునే తువ్వను వెతుక్కోవటానికి మన ఓటు వేసుకుందామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఏసారి కొద్దయ్యాక ఓటేసేది, ఈసారి మనకే వేసుకుందాం అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. ఒక ఇవన్నీ చాలు, మార్పు రావాల్సినటువంటి సమయం వచ్చింది. రాజశేఖర రెడ్డి అభిమానులం, రాజశేఖర రెడ్డి మనుషులం. మాట తప్పని మనవ తిప్పను ఆయన విధంగా ప్రజల కోసం ఆలోచించిందో కోమటిరెడ్డి సోదరులు ప్రాణం ఉన్నంత వరకు పేద ప్రజల కోసం పనిచేస్తే తప్పితే పదవుల కోసం, అధికారం కోసం, డబ్బు కోసం ఎప్పుడు అమలు పోరు. జనగామ ప్రజలందరూ కూడా మా కుటుంబ సభ్యుల్ని, మా సోదరుని ఆశీర్వదించి పెద్దతో ఎంపీగా గెలిపియాలని చెప్పి సీట్లు వచ్చిన 90 టీఆర్ఎస్ పార్టీకి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ప్రజలు కళ్ళు తెరిచిండ్రు. ప్రజాస్వామ్యాన్ని కూలి ఏ విధంగా చేస్తుండ్రు, అహంభావం ఏ విధంగా పెరిగిపోయింది, కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్తామని చెప్పి తెలంగాణ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఈ రోజు ఇద్దరు అన్నదమ్ములతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి అందరం కూడా గెలుస్తున్నాం. సైలెంట్ గా ఓటింగ్ జరుగుతున్నది. మొన్న జీవన్ రెడ్డి మీద జీవన్ రెడ్డి 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టలే. గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్ లో ఆమె ఓటుకు 5,000 ఇచ్చి ఆశ చూపిన 17% టీఆర్ఎస్ వచ్చిన, 83% కాంగ్రెస్ అభ్యర్థించిందని చెప్పి 60,000 ఓడి ఓడు 40,000 మెజార్టీ అంటే 100,000 4 జిల్లాలు 6 పార్లమెంట్ పరిధిలో ఉండే మేధావులు వేసిన ఓట్లు అవి. అందుకనే నేను సాంబయ్య గారు అందరం గెలవబోతున్నాం, మీ ఆశీర్వాదంతో. ఒకటే చెప్తున్న, ఈ మలుపే ఈ గెలిపే మలుపు కావాలి. 2023లో మన ప్రభుత్వం రావాలి. మన ప్రభుత్వం అంటే 4 కోట్ల మంది కోసం తెలంగాణ ఇచ్చిన సోదా కానీ నలుగురు దోషమని ఏలేదు. అందుకనే గొంతు తీసుకొని కొట్లాడుతున్నాం. ఈ పదవి కోసం కాదు, మాకు ఈ పదవి లెక్క కాదు. కానీ ఎక్కడ ఎవడో వాళ్ళు ఉండాలి, లేకుంటే అందరినీ కొరేసుకొని మనని బాడిదలాగా వెనకడ రథాకాలను నిజాం వదిలిపెట్టినట్టు వదిలిపెట్టి మన ప్రాణాలు కూడా తీస్తారు ఇక్కడ. అందుకనే ఈరోజు ఒకటే చెప్తున్నాం, దయచేసి చెప్తున్నాం, మళ్ళీ కొట్టుకుంటాం. మన ఉద్యోగాలు అడిగాడు 4 ఏళ్ళ, ఎప్పుడైనా మాట్లాడిన ఉద్యోగాల గురించి మధ్యాహ్నం మాట్లాడలే. ఏమైనా 8 ఏళ్ళు చెప్తున్నావు, 90, 91, 92 ఆఖరి 90 టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం బంధువులు పెట్టుకుంటాడు, ఎమ్మెల్యే ఏం చేసుకుంటాడు. అండ్ ఆయన ఒక హింస పెట్టలేదు, తెలంగాణ రాజీనామా చేసి ప్రభుత్వం ముందు మా ఇద్దరు నమ్మన్నాడు. 15 టికెట్లు ఇస్తా, మంత్రి పదవి ఇస్తామన్నట్టు ఇస్తా, రాజగోపాల్ రెడ్డి